హాయ్ హలో, వెల్కమ్ టు ఈ స్మార్ట్ అను శ్రీ టాకీస్. ఈరోజు ఈవినింగ్ టైంలో ఏమైనా మంచి స్నాక్స్ తినాలి అనిపించింది, అందుకే ఫ్రిడ్జ్లో ఉన్న బేబీ కార్న్స్ పట్టుకొచ్చి బాగా చోప్ చేసేసాను. అందులో వచ్చేసి 3 స్పూన్స్ వచ్చేసి కాంఫ్లో, 2 స్పూన్స్ శనగపిండి, పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసాను. వేసి వాటిని కొంచెం కూడా వాటర్ వేయకుండా ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో ఏమైనా వాటర్ కంటెంట్ ఉంటే బాగా పీల్చుకుంటుంది. సో మీరు డైరెక్ట్ వాటర్ వేయకండి, బాగా మిక్స్ చేయండి. జస్ట్ వాటర్ని చిలకరించండి, జస్ట్ వాటర్ని చిలకరించి బాగా మిక్స్ చేసుకోవాలి. అలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దాన్ని ఒక పక్కన పెట్టుకొని ఆయిల్ పెట్టుకుందాం ఇప్పుడు ప్యాన్ మీద. సో ఆయిల్ పెట్టుకున్నాను, వేడైపోయింది. అందులో మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న బేబీ కార్న్స్ని ఫ్రై చేసుకుందాము. బాగా ఫ్రై చేసుకోవాలి, కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేయాలి. చూస్తున్నారు కదా ఎలా వేస్తున్నానో, అలా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా అవి క్రిస్పీగా ఉంటాయి, ఇలా అయినా తినేయచ్చు మనం కావాలి అనుకుంటే. సో చిల్లీ బేబీ కార్న్ చేసుకుందామని అనుకున్నాను, అందుకే సాస్ ఫ్రై కొంచెం ఆయిల్, అందులో వచ్చేసి కరివేపాకు, ఆనియన్స్ అన్నీ వేసాను, చిల్లీస్ కూడా వేసాను. వేసి కొంచెం వాటిని లైట్గా ఫ్రై చేశాను. ఫ్రై చేశాక మనం సాస్ ఫ్రైకి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాసెస్ వాడతాం. నేనైతే పిజ్జా సాస్ వాడతానండి, నాకు ఇదే నచ్చుతుంది. సో అది వేసి నేను బాగా దాన్ని కూడా ఫ్రై చేశాను. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మన బేబీ కార్న్ ఏదైతే ఉందో అది కూడా వేసి వాటిని బాగా మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తాము, ఇంట్లో మనకి ఎవరున్నారు టేస్ట్ చేసి వాళ్ళు ప్రయోగం చేయడానికి అంటే మన హస్బెండ్స్, వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళకి రివ్యూ అడిగాను. మా హస్బెండ్ ఏం చెప్పాలో తెలియక ఏదో చెప్పాడు. మా లాస్ట్కి మా బుడ్డోడుగా అవుతున్నాడు.